ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తూ వారు స్వయం సమృద్ధి సాధించాలని దృక్పథంతో పనిచేస్తుంటే దానిని ఈ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది చేయడం జరుగుతుంది. దీనిపై సంఘం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. కాకినాడ రూరల్ మండలం వలసపకల గ్రామంలో మత్స్యకార మహిళా సొసైటీలో సుమారు 15 లక్షల పైబడి నిధులు దుర్వినియోగం జరిగినట్లు సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. 2010 నుండి ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో నిధులపై సీసీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. నిధులు దుర్వినియోగంలో సంఘంలో పనిచేసిన అకౌంటెంట్ సీసీలు సూత్రధారులుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మండలానికి వచ్చిన సీసీసీలు మండలం కదలి వెళ్ళకపోవడం అనుమానాలు కలుగుతున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే అసలు అవినీతి బయటపడుతుంది. అది వర్గ అయిపోతుందండి మీరు.